హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 21:9 భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. మంచిది. ప్రభు నన్ను పేర ఈ పునరుద్ధరణ దినము మరి మట్లాదివారం ప్రపంచమంతా కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకొని మట్టలు పట్టుకొని మరి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి దినం ఈ దినం. లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే ఈ సందర్భాన్ని గురించి సువార్తికులైనటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను ముగ్గురు కూడా ఈ సందర్భాన్ని ఎత్తి రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో నుండి బయలుదేరి యెరూషలేముకి ఆయన వెళ్ళబోతున్నాడు. యెరూషలేము నుండి బయలుదేరి యెరికోకు వెళుతూ ఉండగా బెత్ఫగే, బేతనియా అనేటువంటి ఆ గ్రామాలకు సమీపముగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి వారితో చెప్తున్నారు, ఎదుటున్న గ్రామానికి మీరు వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిదను, గాడిద పిల్లను విప్పుకొని తోలుకొని రండి అని చెప్పారు. ప్రభు చెప్పినట్లుగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఇద్దరు వెళ్ళారు ఆ గ్రామానికి. ఇద్దరు ఆ గ్రామములో నుండి గాడిదను, గాడిద పిల్లను విప్పుకొని తోలుకొని వచ్చారు. అలాగ వచ్చిన తర్వాత పేర ఆ గాడిదను తీసుకుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దగ్గర ఉన్న వారందరూ కూడా ఆ గాడిదను ఎప్పుడైతే తీసుకొని రమ్మన్నారో, ఆ గాడిద ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తేబడిందో అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేఖనాలు జ్ఞాపకానికి వచ్చాయి. లేఖనాలు జ్ఞాపకానికి వచ్చి వారు ఏం చేశారు అని అంటే వారు తమ పై బట్టలు తీసి, వారి పై వస్త్రములు తీసి గాడిద మీద వేశారు. గాడిద మీద వేసి ప్రభుని కూర్చుండబెట్టి తర్వాత దారి పొడవున బట్టలు పరిచారు, అలాగే చెట్ల కొమ్మలు పరిచారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగూ బట్టలు పరిచి అలాగే చెట్ల కొమ్మలు పరిచి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఊరేగిస్తూ వారు వెళుతూ ఉన్నారు. జన సమూహములలో యేసుక్రీస్తు ప్రభుకి ముందున్నటువంటి వారు కానీ వెనుకున్నటువంటి వారు కానీ ఇలాగూ కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని అంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని వారు కేకలు వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జయము అని కేకలు వేశారు. ప్రభునని పేర ఈ యొక్క ఆ అంశంలో మనకు ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే జయము. జయము అనేటువంటి మాటను మూల భాషలో ఏమన్నారు అని అంటే హోసన్న అన్నారు. హోసన్న అనగా జయము అని అర్థం. అయితే ప్రభునని పేర ఇప్పుడు వారందరూ కూడా హోసన్న అని కేకలు వేస్తున్నారు, జయము అని కేకలు వేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఎంతగానో వారు కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగూ కేకలు వేస్తూ ఉండగా వారు హోసన్న హోసన్న లేక జయము జయము అని కేకలు వేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ గాడిద మీద యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా లేఖనలో మనం చూస్తాం. అయితే ప్రభు నన్ను పేర యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పగానే ఆ ఎదుటిన గ్రామానికి వెళ్ళి గాడిదను, గాడిద పిల్లను విప్పుకొని తోలుకొచ్చిన వారు, తర్వాత ఆ గాడిద రాగానే దాని మీద బట్టలు పరిచిన వారు,
ప్రభుని దాని మీద కూర్చోండబెట్టిన వారు దారి పొడవున బట్టలు పరిచి కొమ్మలు పరిచి ప్రభుని ఎంతగానో హోసన్న అని చెప్పి స్తుతిస్తున్నటువంటి వారు ఇలాగూ ఎంతో ఆనందంతో కేకలు వేస్తూ ఉండగా యేసయ్య యెరూషలేములోనికి ప్రవేశించాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేములోనికి ప్రవేశించగానే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రధానులు యేసుక్రీస్తు ప్రభును చూసి ఈయన ఎవరో అని కలవరపడ్డారు అని రాయబడింది అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పదవచనం చూస్తే ఆయన చూసినటువంటి వారు కలవరపడ్డారంట, ఈయన ఎవరో అని కలవరపడ్డారు. కలవరపడటం మాత్రమే కాదు, ఇక్కడ యేసుతో పాటు ఉన్నవారు మరి అందరు ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. పిల్లలు ఇంకా మరి ఎక్కువగా కేకలు వేస్తున్నారు. కనుక పిల్లలు మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉండగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులు పిల్లల్ని ఆటంకపరుస్తూ అంటున్నారు, దేవుని స్తోత్రం హల్లెలూయా, ఈ పిల్లల్ని కేకలు వేయొద్దని చెప్పండి అని చెప్పినప్పుడు ప్రభు చెప్పాడు, వీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని చెప్పాడు. అయితే ప్రభు నన్ను పేర ఇక్కడ ఈ రెండు మాటలు, ఈ పిల్లలు కేకలు వేయును అనే మాట, అలాగే యేసు మరి దావీదు కుమారునికి జయము అనే మాట, ఇవి ప్రవచన పూర్వకంగా చెప్పబడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇవి ప్రవచన పూర్వకంగా చెప్పబడినటువంటి మాటలు. అయితే ప్రభు నన్ను పేర ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించినట్లుగా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. కీర్తనాకారుడు చెప్పినట్లుగా బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా గొప్ప దుర్గములు స్థాపించబడును అని చెప్పినట్లుగా ఇప్పుడు ఆ లేఖనము అక్కడ నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పసిపిల్లలు పిల్లలు ఎంతగానో కేకలు వేస్తున్నారని చూస్తాం. అలాగే పేర దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు జయము అని చెప్పి కేకలు వేస్తున్నారు. కనుక ప్రభు నన్ను పేర ఈ కేకలన్నీ కూడా దేవుని మహిమపరచటానికి. అయితే ఇవి ఇలాగూ కేకలు వేయాలని, ఇలాగూ దేవుని స్తుతించాలని, ఇలాగూ దేవుని మహిమపరచాలని ఎంతగానో దేవుడు ముందుగానే ఆ ప్రణాళికలు కలిగిన వాడుగా ముందుగానే దాన్ని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇలాగో కేకలు వేసి యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేము ప్రజలు కలవరపడ్డారు, కానీ వాస్తవంగా దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే పేర వారు సంతోషించవలసి ఉన్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. వారు సంతోషించాలి, వారు ఉల్లసించాలి, వారు ఆనందించాలి. యేసుక్రీస్తు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడని ఆ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషించవలసిన దానికి బదులుగా వారు ఏమి చేస్తున్నారు, కలవరపడ్డారంట. కలవరపడి ఈ కేకలు ఆపమని ఆటంకపరుస్తున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. అయితే ప్రభు నన్ను పేర లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యంలో మనము జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రభువు నన్ను ఇక్కడ చూస్తున్నాం, సియోను ప్రజలు, యెరూషలేము ప్రజలు, యేసుక్రీస్తు ప్రభులు వారు గాడిద మీద వస్తూ ఉంటే ఆయన చూచి ఆ ప్రజలు ఆనందించాలి, సంతోషించాలి, ఉల్లసించాలి. ప్రభు చెప్తున్నాడు, సియోను నివాసులారా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లసించండి అని చెప్తుంటే వారు ఏం చేస్తున్నారు అక్కడ, వారు కలవరపడుతున్నారంట. వారు కలవరపడుతున్నారు. అయితే ప్రభు నన్ను పేర అంటే యేసుక్రీస్తు లేఖనాలు అయితే తెలుసు, కానీ వారికి యేసుక్రీస్తే మెస్సయ్య అని వారు గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తే ఆ రాజు అని గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభులు వారే దావీదు కుమారుడు అని గుర్తించలేకపోయారు. ఇదిగో దేవుని లేఖనం మనం పరిశీలన చేస్తే పేర, ఇదిగో ఆ రాజు ఎలా వస్తాడో తెలుసా, అతడు నీతిమంతుడండ రక్షణ గలవాడని, అలాగే దీనుడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీతిమంతుడిగా యెరూషలేములోనికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, ఇదిగో ఆయన నీతిమంతుడిగా, రక్షణ గలవాడుగా, దీనుడుగా ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అయితే యెరూషలేములోనికి ఆయన గాడిద మీద వచ్చినప్పటికీ కొందరు అక్కడ లేఖనాలు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. ఇదిగో యేసు క్రీస్తే మెస్సయ్యా అని గుర్తించలేకపోయారు, యేసు క్రీస్తు ప్రభులు వారే దేవుడు అని గుర్తించలేకపోయారు. దేవుని స్తోత్రం. అయితే ఏది ఏమైతేనేమి, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు ఏమనుకున్నా సరే, యేసు క్రీస్తు ప్రభులు వారు మాత్రం ఇదిగో గాడిద మీద యెరూషలేముకి వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులది స్తోత్రం చెల్లించుదాం, గంభీరంగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రభు నన్ను పేర ఆయన ఊరేగుతున్నాడు. ఇదిగో స్తుతించేవారు స్తుతిస్తున్నారు, కేకలు వేసేవారు కేకలు వేస్తున్నారు, బట్టలు పరిచేవారు బట్టలు పరుస్తున్నారు, ఇదిగో చెట్ల కొమ్మలు లేక మట్టలు తీసుకుని వచ్చి పరిచేవారు పరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంతగానో సంతోషంగా ఊరేగుతూ ఆయన యెరూషలేములోనికి వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు నన్ను పేర లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఇదిగో ఆయన యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా మనుష్య కుమారునిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మించినప్పుడు ఆయనకు పొత్తి గుడ్డలు ఇచ్చారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ గుడ్డలు ఇచ్చారండి? పొత్తి గుడ్డలతో ఆయన చుట్టారు అని వ్రాయబడిన వాక్యాలు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన పశువుల తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచేదరు అని వ్రాయబడిన వాక్యంలో ప్రభు నన్ను పేర అప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు, ఇప్పుడు బట్టలతో ఆయన ఊరేగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టారు, ప్రభుని స్తుతించారు, ఇప్పుడు బట్టలు పరిచి ప్రభుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. దావీదు కుమారునికి జయం అని చెప్పి సర్వోన్నతుని స్థలములలో ఆయనకు జయము అని చెప్పి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. అయితే ప్రభు నన్ను పేర ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పొత్తి గుడ్డలతో చుట్టామని సంతోషించి సరిపెట్టుకోవటం కాదు, లేకపోతే ఆయన నడవటానికి లేకపోతే ఆయన కూర్చుండటానికి మనం బట్టలు పరిచయమని సంతోషపడి మనం సంతోషించి సరిపెట్టుకోవటం కాదు, కానీ దేవుని లేఖను సెలవిచ్చినట్లుగా రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ ఎలాగో ఆయన వస్త్రపు చెంగు పట్టుకుందో అలాగో ఆయన వస్త్రాన్ని పట్టుకునే అనుభవం మనకు కావాలి. రెండు చేతులది స్తోత్రం చెప్పండి, గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యను బట్టలతో పొత్తిగుడలతో చుట్టానని సంతోషించడం కాదు, యేసయ్యకు బట్టలు పరిచయని సంతోషించడం కాదు, కానీ ఇదిగో మనమే యేసయ్య బట్టలు పట్టుకునే అనుభవం మనకు కావాలి. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకునే అనుభవం కావాలి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత నొందేటువంటి అనుభవం కావాలి. ఇదిగో స్వస్థత లేక ఆరోగ్యాన్ని పొందుకునే అనుభవం, స్వస్థ బుద్ధి పొందుకునే అనుభవం, రక్షణ పొందుకునే అనుభవము ఎంతైనా అవసరమని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రభు నన్ను పేర ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేముకు వెళుతున్నాడు. ఇదిగో ఆయన గాడిద మీద యెరూషలేముకు వెళుతున్నారు. వెనుకున్నవారు ముందున్నవారు ఇదిగో బట్టలు పరిచి మట్టలు పట్టుకొని ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు, ఎంతగానో దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. ఇదిగో రాజుకు జయమని చెప్తున్నారు, దావీదు కుమారునికి జయమని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాగో దేవుని స్తుతిస్తూ ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో వారు ముందుకు సాగుతున్నట్లు, యెరూషలేముకు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు నన్ను పేర యేసు క్రీస్తు ప్రభులు వారు జయించిన వాడుగా కనబడుతున్నాడు, జయోత్సవంతో వెళుతున్న వాడుగా కనబడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని ఈ భూమి మీద చేసి ముగించిన వాడుగా కనబడుతున్నాడు. ఇదిగో తండ్రి అప్పగించిన పనిని చేసి ముగించి సంతోషముతో జయోత్సవముతో ఆయన యెరూషలేముకు వెళుతున్న దినాలుగా మనం చూస్తున్నాం. అది ఆఖరి దినాలండి, చివరి దినాలు, చివరి మూడున్నర సంవత్సరాల పేర ఇదిగో ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇంకా ఆయన పట్టబడబోతున్నాడు, ఇదిగో ఆయన సర్వ మానవాళి కొరకు ప్రాణం అర్పించబోతున్నాడు, ఆయన సిలువ మ్రాను మీద వేలాడదీయబడబోతున్నాడు. అలాంటి పరిస్థితులు, అలాంటి సందర్భంలో ఉన్నాం. ఆ చివరి దినాల్లో యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన సంతోషంగా జయోత్సవముతో ఆయన వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రభు నన్ను పేర యేసు క్రీస్తు ప్రభులు వారు ఎలాగూ జయించి జయోత్సవముతో ఆయన ముందుకు వెళ్ళాడో, ఆయన ముందుకు సాగిపోయాడో, అలాగునే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము కూడా జయోత్సవముతో ముందుకు వెళ్ళాలని, జయము పొందిన వారంగా మనం ముందుకు వెళ్ళాలని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. పరిశుద్ధ లేఖనాలు మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ భాగాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ భాగాన్ని చదవండి. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న
దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నన్ను ఇక్కడ చూస్తున్నాము, ఇదిగో దేవుని మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలగాలి, దేవునికి మహిమ కలగాలి, ఎందుకంటే ఆయన మనకు జయం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు జయము కలుగు చేస్తున్నాడు. ఇదిగో జయోత్సవంతో మనం వెళ్ళునట్లుగా, జయోత్సవంతో మనం ముందుకు సాగునట్లుగా, జయోత్సవముతో మనం సంతోషించినట్లుగా, జయోత్సవముతో మనం ఉల్లసించినట్లుగా దేవుడు మనకు అతి కృపను గ్రహించాడు గనుక అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆయనకు స్తోత్రము కలుగును గాక అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరి మూలంగా కలిగిందో తెలుసా? అక్కడే రాయబడింది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారి మూలముగా మనకు జయము కలుగు చేసిన దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాడు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఈ యొక్క జయోత్సవం కలిగింది. ఇదిగో మనకు జయము కలిగింది కనుక దేవుడిచ్చిన ఈ జయాన్ని బట్టి ఎంతైనా మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆయన ఇచ్చిన జయం అని మనం పరిశీలన చేస్తున్నారా? చదువుదాం దేవుని వాక్యంలో. కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ వచనం చదవండి. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునని ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేయుచున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా జయోత్సవము చేయాలి, ఇప్పుడు మనము కూడా ఆనందించాలి, ఇప్పుడు మనము కూడా ఉల్లసించాలి. దేన్ని బట్టి తెలుసా? దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి మనం జయోత్సవము చేయాలి. దేవుడి నామాన్ని ఎంతైనా ఘనపరచాలి, ఆయన నామాన్ని మనము మహిమపరచవలసిన వారముగా ఉన్నాం. హల్లెలూయా. కనుక జయోత్సవము చేసే వారముగా ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని మనం మహిమపరచాలి, దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించాలి. ప్రభువా, నీవిచ్చిన జయమేనయ్యా ఇది, ఇది నువ్వు నాకు రక్షణ ఇచ్చావయ్యా, నీ రక్షణ బట్టి స్తోత్రం, నీ రక్షణ బట్టి స్తోత్రం అయ్యా, అయ్యా నీ రక్షణ వల్ల నాకు అయ్యా జయము కలుగుతుందయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి ఎంతైనా దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రణ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, ఇదిగో 108వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి. 108వ కీర్తన 9వ వచనం భాగాన్ని చదువుదాం. మోయాబు, నేను కాళ్ళు కడుగుకొను పళ్ళము, ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును, ఫిలిస్తీన్ బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. హల్లెలూయా. ప్రభు నన్ను పేరా. ఇదిగో దేవుని లేఖలు చూస్తున్నాం. కీర్తనకాడు రాస్తా ఉన్నాడు, ఫిలిస్తీన్ బట్టి నేను జయోత్సవము చేయుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఇదిగో ఫిలిస్తీన్ బట్టి జయోత్సవం చేస్తున్నాడు. ఫిలిస్తీన్ అంటే ఎవరో తెలుసా? ఫిలిస్తీన్లు అనగా ఇదిగో కట్లపాము. ఇంకా వారి గురించి రాయబడింది, నాగుపాము అని రాయబడింది వాక్యంలో. ఇదిగో ఈ కట్లపాము లేక ఈ నాగుపాము పిల్లరా, ఇదిగో దారిలో కాచుకొని వెళుతున్న వారిని, వస్తున్న వారిని కాటు వేస్తూ ఎంతగానో వారిని నాశనానికి లోను చేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే ప్రభు నన్ను పేరా, ఇప్పుడు అలాంటి కట్లపాము మీద, అలాంటి నాగుపాము మీద ఇదిగో జయమును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దాని ముందుకు సాగి వెళ్లే అనుభవాన్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దారిలో కాచుకొని ఉంది, కట్లపాము వలె ఉంది, నాగుపాము వలె ఉంది, అది బుసలు కొడతా ఉంది. ఎంతగానో వెళుతున్న వారిని, వస్తున్న వారిని, ఇదిగో ఆ మార్గంలో నడుస్తున్న వారిని అది కాటు వేసి నాశనం చేస్తా ఉంది, ఎంతగానో చంపివేస్తా ఉంది. అయితే ప్రభు నన్ను పేరా, ఇప్పుడు దేవుడు తన తలను చెతకదొక్కాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో మోయాబు ఆయన కాళ్ళు కడుక్కునే పళ్ళెముగా మారిపోయింది. ఏదో మీదకి దేవుడు తన చెప్పుని విసిరివేశాడు, ఫిలిస్తీను మీద జయము పొందాడు. ఇప్పుడు జయోత్సవముతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రభు నన్ను పేరా, ఫిలిస్తీయ కట్లపాము ఇదిగో లేక నాగుపాము ఇదిగో దారిలో కాల్చుకొని ఉంది. ఇదిగో ప్రార్థన చేయనివ్వకుండా, ప్రార్థనకు వెళ్ళనివ్వకుండా, దేవునితో సహవాసము లేకుండా ఎంతగానో దారిలో కాల్చుకొని ఉండి కాటు వేసే సర్పముగా అది ఉన్నది. అయితే దాని తల చితకదొక్కి నీవు ముందుకి జయోత్సవముతో సాగి వెళ్ళే అనుభవం ఎంతైనా అవసరమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులే తెరి స్తోత్రం చెల్లించుదాం. గంభీరంగా స్తోత్రం చెల్లించుదాం.
హల్లెలూయా. సాతాను జయించి, అపవాదిని జయించి, కట్లపామును జయించి, దాని తలను చితకదొక్కి బంధకాలు తెగిపోయిన వారముగా, బంధకాలు విడిపోయిన వారముగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతైనా ముందుకు సాగవలసిన వారముగా ఉన్నామని ప్రభు పేరిట మనం చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండ 33వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సంఖ్యాకాండ 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. సంఖ్యాకాండ 33వ అధ్యాయం 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల అందరి కన్నుల ఎదుట జయోత్సవముతో, హల్లెలూయా, జయోత్సవముతో బయలుదేరారు. ప్రభు నడిపారా. ఐగుప్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఐగుప్తులో అలజడిగా ఉంది, ఐగుప్తులో దుఃఖం ఉంది, ఐగుప్తులు ఎంతగా ఏడుస్తున్నారు. ఎందుకు? ఏమిటి కారణం అంటే ఐగుప్తుల యొక్క తొలిచూలి పిల్లలందరూ చనిపోయారు. ఐగుప్తుల యొక్క తొలిచూలి పిల్లలందరూ చనిపోయారు. ఏడ్చేవారు ఏడుస్తున్నారు, సమాధి త్రవ్వేవారు త్రవ్వుతున్నారు, సమాధిలో పెట్టేవారు పెడుతున్నారు. ఎంతగానో దుఃఖములో ఉంది ఐగుప్తు అంతా కూడా. అలాగుపారా, ఐగుప్తులు అందరూ కూడా దుఃఖములో ఉండగా ఇదిగో ఇస్రాయేలు ప్రజలు వారి కన్నులు ఎదుట జయోత్సవంతో సాగి వెళుతున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రభుని అనిపేరా, మృతులను పాతి పెట్టుకుంటారు. ఎవరు ఏమైపోతున్నారు, లోక పరిస్థితి ఎలా ఉన్నా, ఎవరు పడిపోతున్నా, ఎవరు జారిపోతున్నా, ఎవరు చనిపోతున్నా, ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా, నీ మట్టుకు నీవు ఇస్రాయేలు వలె జయోత్సవంతో సాగిపోయి అనుభవం కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్రాయేల్ వలె జయోత్సవంతో సాగిపోయే అనుభవం కాదు, అట్టి అనుభవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభుని అనిపేరా, మార్గములో ఇదిగో కట్లపాము ఉంది, నాగుపాము ఉంది. ఫిలిస్తీయుడు నాగుపాములే కట్లపాములే దారి కాల్చుకొని ఉన్నాడు. వెళుతున్న వాడిని, వస్తున్న వాడిని కాటు వేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. వాడు తలను చితకదొక్కి జయోత్సవంతో ఊరేగుతూ ఆయన యెరూషలేముకి వెళ్ళినట్లుగా మనం యేసయ్య రాజ్యానికి, ఆయన సిద్ధపరిచిన రాజ్యానికి మనం జయోత్సవంతో వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎలా ఉన్నా, ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా, నీ మట్టుకు నీవు, ఎవరి మట్టుకు వారు యోచన చేసి నా మట్టుకు నేను సాగి వెళ్ళే అనుభవం నాకు కావాలి, జయోత్సవంతో వెళ్ళే అనుభవం నాకు కావాలి అని తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాంటి జయోత్సవాన్ని మనకి ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన కార్యాన్ని చూద్దాం. కొలస్సులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరి మాటలు మనం చదవండి. ఆఖరి మాటలు చదవండి. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ చేత జయోత్సవముతో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇదిగో ఆయన సిలువకు అప్పగించబడ్డాడు, ఇదిగో ఆయన సిలువను మోసాడు, ఇదిగో యెరూషలేము వీధుల్లో సిలువను మోసుకుంటూ ఆయన మరి ఆ ఊరేగుతూ ఆయన ఎంతగానో మరి ఆ సిలువ భారాన్ని భరిస్తూ ఎంతగానో ఆయన గొల్గొతా కొండకు వెళ్ళి భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ మ్రాను మీద వేలాడుతూ ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ సిలువ త్యాగము కొడపేర అది జయోత్సవముతో సాగినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సిలువ చేత జయోత్సవముతో ఇదిగో ఆయన వారిని పట్టుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునని పేర మన రక్షణకు ఇదిగో మనల్ని పట్టుకుంది సిలువ త్యాగమే, మనల్ని ఆకర్షించింది సిలువ త్యాగమే, మనల్ని రక్షించింది సిలువ త్యాగమే. యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువ చేత జయోత్సవముతో ఆయన ముందుకు సాగిపోయాడు. ఆ సిలువ త్యాగమే మనల్ని రక్షించింది. దేవుని స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని బట్టి ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఎంతగానో బలి అయిపోయాడు. మనం కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని, ప్రభా నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, జయోత్సవముతో అయ్యా నువ్వు సాగిపోయావయ్యా, ఎంతగానో అయ్యా నా కొరకు సిలువను భరించవయ్యా, నా కొరకు ఎంతగానో శ్రమ పడ్డావయ్యా, నేను కూడా జయోత్సవంతో సాగిపోవాలని నన్ను ప్రేమించి గొప్ప త్యాగం చేశావు, నీకు స్తోత్రాలు ప్రభా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యని చెప్పి మనల్ని మనం దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఆ సిలువ చేత మనం విజయాలు పొందుతూ విజయోత్సవముతో
జయోత్సవముతో మనం దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, ఎవరు కూడా అనాలోచనగా ఉండద్దు, దేవుని స్తుతించాలి. ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతించండి. ఏగో యేసు క్రీస్తు ప్రభులు వారు జయోత్సవంతో ముందుకు వెళుతున్నాడు, జయోత్సవంతో ముందుకు సాగి వెళ్ళిపోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభులు వారు ఎలాగూ జయోత్సవంతో వెళ్ళాడు, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో, నా జీవితంలో అలాగూ మనం దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. అట్టి అనుభవం మనకు కావాలి. దేవుడు గొప్ప కార్యం